ఒక మైక్ ఇస్తారా రాజు గారు? రాజు తరుణ్ ఇచ్చారా? సినిమా గురించి మాట్లాడదాం అండి, దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడదాం. నేను ఫస్ట్ డే వచ్చి క్లారిటీ ఇచ్చానండి. గురు గురు అదే అడుగుతున్నాను, విను లక్ష్మి లక్ష్మి ఆగు ఒక నిమిషం. రాజతరుణ్, మామూలుగా మీ ప్రెస్ మీట్కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇందాక కూడా అదే అన్నా కదా, ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. నేనేమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికి తెలుసు, దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. మీ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్, ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు, నేను ఎలిగేషన్స్ చేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను, అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదండి, ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు లేదు, ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడదాం. సినిమా సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను, అందరు మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది, అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్లు నా సోదరుడు శేఖర్ బాషా తీసుకొచ్చాడు, నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు, ఏమండి మీరు మీ ఇంట్లోంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను, దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు పెద్ద పబ్లిక్ వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా, పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపించలేదు. పెట్టిన ఎఫ్ఐఆర్లో ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ కాదండి మైక్ ఇస్తారు. రాజతరుణ్ గారు ఆయన అరుస్తున్నా, ఓకే సారీ సారీ సారీ, నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, కాదు ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్, ఐఎమ్ సారీ. కాదు మాలవి గారు, ఇందులో మీ పేరు వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాలవి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది మొత్తం, మీ ఇద్దరి మధ్య మాకు సంబంధం చెప్తుంది, అసలు ఏం జరిగింది ఏంటి? అసలు మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So, whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops, and
రీసెంట్లీ షీ అగైన్ టెక్స్టెడ్ ఆన్ 24 July. ఐ హ్యావ్ సబ్మిటెడ్ దాట్ ఆల్సో అండ్ దే ఆర్ టేకింగ్ ద లీగల్ యాక్షన్ అగెయిన్స్ట్ ఇట్. దాట్స్ ఆల్ ఐ వాంట్ టు సే, బికాస్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. మై ఫ్యామిలీ, వీ నెవర్ మెట్ హర్, వీ నెవర్ యు నో సీన్ హర్ ఇన్ రియల్. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I, you know, advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally and that's all I want to say. Raj, Raj Tarun, రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్, పురుషోత్తముడు, తిరగబడరా స్వామి అని. అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా? అయి ఉండొచ్చండి, నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ హర్డ్ దిస్ యాక్చువల్లీ మేడ్ మీ ఫీల్ అ లాట్ బెటర్, బట్ అయి ఉండొచ్చండి. అంటే మనలో ఉన్న అమ్మాయి కథ అని కానీ అడ్వాంటేజెస్ ఫుల్ చాలామంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా, లీగల్గానే ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది, మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్. ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక, అంటే నిజంగా మాట్లాడుతున్నాను, నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా, సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అని టాక్ చాలా రోజులైందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు, థ్యాంక్ యూ వెరీ. మీ ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని, మీ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా, అంటే నిజంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే, మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధ ఇస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతానేమో, లేకపోతే ఈ రోజులాగా ఇదే అయితే ఫైట్ చేస్తాను, నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధ ఇస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. చూపించారు కదా ఈ షోరీల్లో, అక్కడ పెళ్ళి అనే మాట రాగానే ఒకసారిగా ఒలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పినా, నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండదు. నేను ఇప్పుడే కాదు, ఇంతకు ముందున ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా, అన్ని ఇంటర్వ్యూలను ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను చెప్తా, నాకు జీవితంలో పెళ్లి పిల్ల అనే వద్దు. ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతా నాకు తెలియదు, కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా, రియల్ లైఫ్లోనే అంటున్నా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. రవికుమార్ చౌదరి గారు, ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత వ్యక్తిగా ఉండి అడగట్లేదు ఇదేమి కూడా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి, ఉండే కాబట్టి అందరిలో కూడా సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఎన్ని రోజులుగా ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికి, ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా. ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉండారు కదా, అంటే మీ ఇంట్లో ఉండారు, అవునండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటున్నారు కదా. సో ఇంతకాలం దీన్ని, ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్, దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు? నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి, నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతాను నేను. అండ్ ఆల్సో మనం చేయని తప్పుకి వచ్చి ఈయన నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధేస్తుంది. అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్, సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మీ ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటుంది. నాకు ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం, షూటింగ్ తప్ప. లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలాసార్లు చెప్పాను, మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు, చూస్తే నా కాళ్ళు ఉరుకుతారు మీ అందరినీ చూస్తే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, స్టేజ్ మీదే చాలాసార్లు చెప్పాను.
ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు, అండ్ అందుకే అన్నా కదా ఇట్టుకొట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు, ఇప్పుడు వచ్చారు ఇంతమంది చూస్తే భయం వేస్తుంది నాకు. రాజ్తారు క్యూరియాసిటీ రాజ్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ అసైడ్ ఫర్ ఎ వైల్, మీ స్నిక్ పీక్ ఏది ఉందో ఇప్పుడు మీరు వాట్ యువర్ షోకేస్డ్ అస్ టు అస్, ఇట్ ఈస్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది, థ్యాంక్ యూ, చాలా ఎనర్జెటిక్ గా ఉంది, ఇట్ లుక్డ్ వెరీ వెల్. ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి, అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది, అండ్ రఘుబాబు లాంటి సాల్వర్ట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ ఆగస్ట్ 2nd. ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్, బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ చేసి అక్కడేమో రాముడు, బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు. ఈ మధ్యలో నాకు 32 ఏళ్ళు అండి, నేను చెప్తున్నా ఇప్పుడు, నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు 32 ఏళ్ళు. ఎస్, నా 32 ఏళ్ళ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా, వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండి ఉంటుంది, మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ 32 ఏళ్ళ జీవితంలోనే. ఎగ్జాక్ట్లీ, ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను, ఎవరిని అని అడగండి. ఓకే, దట్స్ ఓకే, బట్ యాజ్ ఎ పర్సన్, ఇందాక నువ్వు అన్నట్టుగా వచ్చినందుకు, అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యువర్ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి, లేదంటే నేను చెప్పా కదా ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్, చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ వేస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతా, అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, నా గురించి అందరికీ తెలుసు, తెలిసి ఎలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు, అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాధి, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళకి? ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్, మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. సో మై క్వశ్చన్ ఇస్, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నారు, ఐ డోంట్ నో వై, ఐ రియల్లీ డోంట్ వాంట్ టాక్ టు యు, అండ్ ఐ యామ్ వెరీ సారీ. వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే, బికాజ్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ హు బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ. సో మీరు నా మీద గ్రజ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే రాజతరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు, 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు మీరు, డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు, ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను, నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతా, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి, ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి, నేను చేయను, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాస్తారు ఈ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తారు కదా. అబార్షన్ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా, కేసు ఫైల్ చేయలేదుగా పోలీసులు, ఉంటే పెడతారు కదా.
సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వదిలేండి, నాకు నిజంగా బాధేస్తుంది. ప్లీజ్ ఇటొకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు, లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినాడు బయటికి రావడానికి, అదోలా ఉంటుంది. అంటే నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ, మీ సెలబ్రిటీ, మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాస్తారు రాస్తారు రాజస్థాన్ ఇక్కడ అండి. బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజస్థాన్. ఇక్కడ 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 కాదు, స్టేషన్ మీద నేను ఒక్కడే దొరికి కాదు కాదు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమి తెలియదండి, నాకు నిజంగా ఏమి తెలియదండి. పెద్ద హస్తాలండి ఎవరుంటారండి? ఏమో అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా?